కడప జిల్లా మైదుకూరులో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై హిందువుల నిరసన ర్యాలీ కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆచలానంద ఆశ్రమ పీఠాధిపతి విరజానంద స్వామి పాల్గొన్నారు. తిరుమల లడ్డూ విషయంలో కల్తీ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మైదుకూరు శ్రీ మాధవరాయ స్వామి గుడి నుంచి కొనసాగిన ర్యాలీ ఎంఎర్ఓ కార్యాలయం వరకు కొనసాగింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సమగ్రమైన చర్యలు తీసుకోవాలని మైదుకూరు ఎంఆర్ఓ రాజసింహ నరేంద్ర గారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందువులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సైడ్ దోస్తా అందరూ చెప్తున్నారు.